పెళ్లికి ముందే తలసేమియా పరీక్షలు చేయించుకోవాలన్నారు ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్. నగరంలోని కమల హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తలసేమియా అండ్ సికిల్ సెల్ ఆత్పర్యంలో ఏర్పాటు చేసిన కేర్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. తలసేమియా బాధితులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తలసేమియా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. అలాంటి పిల్లల్ని మీరు ఐడెంటిఫై చేసి తలసేమియా వస్తే ప్రతి నెలకి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలి, జీవితకాలం మొత్తం కూడా. అట్లానే వాళ్ళు ఐరన్ చలేషన్ ఏజెంట్స్ తీసుకోవాలి. అట్లా వాళ్ళు రెగ్యులర్గా మానిటరింగ్లో ఉండాలన్నమాట. దీనికి వీళ్ళు చాలా మంచి సేవలు అందిస్తున్నారు తలసేమియా సొసైటీ వాళ్ళు. నేను జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వ్యాధి ఒక దీన్ని గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఇవి అన్నీ కూడా, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషను, చిలేటింగ్ ఏజెంట్స్, ఇవి అన్నీ కూడా మనకు ఆరోగ్యశ్రీ ద్వారా రీయింబర్స్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దానివల్ల పేషెంట్స్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఇలాంటి ఎన్జిఓస్ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి సర్వీస్ ఆఫర్ చేయడానికి వీలుగా ఈ పథకం అనేది ఉంది. ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్లో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి సౌజన్యంతో, అలాగే విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ఖమ్మం సౌజన్యంతో, ఖమ్మంలో టీఎస్ఏ సెంటర్ అఫీషియల్గా మన హానరబుల్ కలెక్టర్ శ్రీ గౌతమ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన డిఎంఎన్హెచ్ఓ మాలతి మేడం కూడా విచ్చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు తలసేమియా అనేది గత 7-8 సంవత్సరాలుగా తలసేమియా గురించి మనందరం ఎంత పాటు పడుతున్నామో, అందులో భాగంగా టీఎస్ఎస్ హైదరాబాద్ వారు 3000 మంది తలసేమియా పిల్లల కోసం పాటు పడుతున్నారు. సో ముఖ్యంగా మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 350 నుంచి 400 మంది తలసేమియా సికిల్ సెల్ పిల్లలు ఉండడం, వారి కోసం సపరేట్గా ఒక సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేయాలనే ఆలోచన.